కాబట్టి ఈ వేయబడిన వాక్యం అనే వాటి మీద నీ బిడ్డల ప్రవర్తన నడిచి రావాలి. ఆ బిడ్డల ప్రవర్తన వాక్యము యొక్క పట్టాల మీద, వాక్యం యొక్క దారిలో నడిచి రావాలి. కాబట్టి దావీదు భక్తుడు, నీ మార్గములను నీ కట్టడలను నాకు బోధించము. కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలమైన మన బిడ్డల పట్ల మనం ఎంతో చిన్నప్పటి నుంచే వారిని భక్తిలో పెంచాలి. పెద్ద అయిన తర్వాత ఎలాగో నీ వారిని కంట్రోల్లో పెట్టలేవు, చిన్ననాడే. కాబట్టి సామెతల గ్రంథంలో తల్లిగారు చెప్తున్నారు తన యొక్క కుమారుడికి, నా కుమారుడా, కాబట్టి నీ తల్లి చెప్పు బోధలను తిరస్కరించకము. కాబట్టి కుమారులు నడవలసిన మార్గం చిన్ననాడే, తల్లిదండ్రులైన వారు మీ బిడ్డలకు నేర్పండి. చాలామంది నాకులా చెప్తున్నారు, మంచిదే, కానీ ఈ దినాన్ని నుంచి ఆదివారం నాడు నీ బిడ్డలకు తీసుకెళ్ళండి, వారికి ప్రవర్తన నేర్పండి. ఎందుకంటే గుడిలోకి వెళ్ళిన తర్వాత వారికి కొన్ని పద్ధతులు అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క క్లౌడియస్ ఇంట్లో ఉన్న ఒక చిన్న పిల్ల, ఆ చిన్నపిల్ల అంటది, అమ్మా మరి నీ బిడ్డ బాగుపడాలంటే మొన్నటి దినాన నేను అలా వెళ్ళినప్పుడు చూశాను, యేసు ప్రభు అని ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఒక కాళ్ళు బాగు చేశాడు, ఒక కుంటివాని కాళ్ళు బాగు చేశాడు. పుట్టుకతో కుంటివాడు నీ అమ్మాయిలాగే, కాబట్టి అటువంటి కాళ్ళను బాగు చేశాడు, మరి నీ కుమార్తె కాళ్ళను కూడా ఆయన బాగు చేయగల సమర్థుడు. కాబట్టి నీవు ఏమనుకోకుండా వెళ్ళు నీ కుమార్తె గురించి అనుకున్నప్పుడు ఈవిడ ఆలోచిస్తుంది, ఆలోచించి సర్లే అని వెళతాది. ఈవిడికి ఒక అలవాటు ఉంది, అదేమిటంటే సైన్యాధిపతి అయిన పిలాతుకి ఒక మరి చేయబడ్డ భార్య కాబట్టి ఇతడు ఈ రోజున గవర్నర్ అయ్యాడు పిలాతు గారు. కాబట్టి అటువంటి వాని యొక్క భార్య స్వతసిద్ధంగా సిపాయిలతోనూ సైన్యాధిపతులతోనూ శతాధిపతులతోనూ సహస్రాధిపతులతోనూ ఈ మిలిటరీ యొక్క క్వార్టర్సే ఆవిడ జీవితం అంతా జరిగింది. కాబట్టి ఈవిడ ఏం చేసేదంటే, ఆ దేశంలో ఉన్న కింద వారు, ఇప్పుడంటే పిలాతు పైవాడైపోయాడు, అయినప్పటికీ ఆ స్త్రీ ఆ లెవెల్ని దిగొచ్చి ప్రతి శతాధిపతి ఇంటికి వెళ్ళింది, ప్రతి సహస్రాధిపతి అంటే 1000 మందికి నాయకుడైన వారి ఇంటికి వెళ్ళేది, వారి భార్యతో మాట్లాడేది, వారి బిడ్డలను పరామర్శించేది, వారి కుటుంబం యోగక్షేమాలు చూసేది, ధైర్యం నింపేదండి ఆవిడ, వారిలో ధైర్యం చింపేది. మనం రోమన్ ప్రభుత్వం యొక్క సొమ్ము తింటున్నాం, కాబట్టి మన డ్యూటీలో నిజాయితీగా ఉండాలి, మనకు ఉద్యోగంలో చక్కగా ఉండాలని ఆవిడ ఎన్నో విధాల వాళ్ళని ధైర్యపరిచింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తెలిసినది ఏమిటంటే, ఆవిడకి ఒక శతాధిపతి ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. శతాధిపతికి ఇష్టమైన ఒక దాసుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. శతాధిపతి బాగా ప్రేమించిన దాసుడు సాగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆ రోజుల్లో ఈ దాసులు కానీ దాసీలు కానీ సేవకులు కానీ ఎవరంటే 100% యూదులైన వారే ఉండేవారు, యూదులైన వారే ఉండేవారు. శతాధిపతి సహస్రాధిపతి 90% రోమన్ వారే ఉండేవారు. గత మన పత్రికలో మనం చెప్పుకున్నాం ఈ యొక్క సమరస్త్రి పేరు ఫోతిని, సమరస్త్రికి 2 కొడుకుల్లో మొదటి కొడుకు పేరు విక్టర్. ఈ విక్టర్ సహస్రాధిపతి, ఈ రోమన్ గవర్నమెంట్లో సహస్రాధిపతి. ఇతడు నీరో చక్రవర్తి టైంలో నీరో చేత చంపబడ్డాడు. అనగా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, 100 కి 10% వారి సమర్థతను బట్టి సహస్రాధిపతులు అయ్యేవారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ చరిత్రలో మనం చూసినట్లయితే ఈ యొక్క శతాధిపతి ఇంటికి వెళ్ళింది,
ఈ శతాధిపతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు ఒక రోగిని స్వస్థపరుస్తున్నాడు. ఆ రోగి ఎటువంటి వాడు? శతాధిపతి చేత బహుగా ప్రేమించబడ్డవాడు. చూడండి, నయమాని ఇంటిలో పిల్ల చేత బహుగా ప్రేమించబడ్డ యజమానుడు, ఈ శతాధిపతి బహుగా ప్రేమించిన ఈ యొక్క దాసుడు చాలా సిద్ధమై ఉండెను. కాబట్టి అతడు చేసిన మంచి పని ఏమిటంటే సమాజ మందిరములను కట్టించను. ఈ సమాజ మందిరములను కట్టించిన ఈయన ఇష్టమైన దాసుడు. అప్పుడు ఈ యొక్క క్లౌదియా తన యొక్క బిడ్డని, ఆ ఉన్న బిడ్డని, ఆ నాలుగేళ్ల ఐదేళ్ల బిడ్డని సంకనెత్తుకుని వెళ్ళింది. ఇవిడు వెళ్ళొచ్చు రాజు దర్బారుతో, రాజు అంతఃపురంతో, రాజు సైనికులతో వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ తన అవసరం గురించి వెళుతుంది, తన అవసరం గురించి వెళుతుంది. ఎందుకంటే సర్వశక్తుడైన యేసుప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వెళుతుంది. కాబట్టి ఆమె ఈ యొక్క రాజ ఈ యొక్క రక్షణనంతా పక్కన పెట్టింది, రాజు యొక్క వస్త్రాలన్నీ పక్కన పెట్టి సామాన్యమైన స్త్రీ వలె సామాన్యమైన బట్టలు ధరించుకొని ఆ పాపని ఎత్తుకొని లోపలికెళ్ళింది. లోపలికెళ్ళిన తర్వాత యేసుప్రభువుని చూచింది. యేసుప్రభు అడిగాడు, అమ్మా నీకేమి కావాలి, ఏ పని మీద వచ్చావు? అయ్యా నా కుమార్తె, ఇదిగో సంకనెత్తుకొచ్చాను, నా బిడ్డ చూడండి రెండు కాళ్ళు పనిచేయడం లేదు, ఈ రెండు కాళ్ళు లేదు, ఒక్కగానొక్క కోతురండి, ఏం చేయాలో అర్థం కావడంలే, ఈ అమ్మాయి ఏ పని చేసుకోలేకపోతుంది, మా మనసులో వేదన ఉండిపోయింది మా ఆయనకి నాకు, ఈమెను బాగు చేయ ప్రభు అని నమస్కారం చేసింది. యేసుప్రభువుకి తెలుసు ఈ అమ్మాయి ఎవరో తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు ఈశిష్టు దేవత అలో ఉన్న ఒక పదేళ్ల అమ్మాయి కాబట్టి యేసుప్రభువుకి తెలుసు. అయినప్పటికి కూడా ఆ రహస్యాన్ని బయటికి పెట్టకుండా, అమ్మా నీ విశ్వాసము చొప్పున నీకు జరుగునుగాక అనగానే ఆ బిడ్డకు రెండు కాళ్ళు వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక, మరణాత. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆ బిడ్డకు స్వస్థత కలిగిందో ఆ తల్లి చాలా సంతోషించి ప్రభువుకి నమస్కారం పెట్టి, నాయన నా జీవితంలో లేని కోరిక నువ్వు తీర్చా, ఇశ్రాయేలులో గొప్ప ప్రవక్త ఉన్నాడని, ఇశ్రాయేలులో గొప్ప పరమవైద్యుడు ఉన్నాడని, మాట మాత్రము చేత స్వస్థపరిచే ఒక మహానుభావుడు ఉన్నాడని నేను ఇప్పుడు కండ్లారా చూశాను, నమ్మాను, చాలా వందనాలని ఆ తల్లి బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చేటప్పుడు ఒక పక్కన ఒక స్త్రీ కనబడింది, ఎత్తైన స్త్రీ, మంచి స్ఫురద్రూపి గల స్త్రీ. ఆ స్త్రీ కనబడింది. ఆ స్త్రీని చూడగానే బా ఈమె ఒక ప్రత్యేకత కలిగి ఉన్నదనుకుని ఆ పిలాతో యొక్క భార్య అనుకుంటూ ఒక మాట అంది, అమ్మా నువ్వు నాతో పాటు బయటికి రా. ఎప్పుడైతే నాతో పాటు బయటికి రా అన్నదో ఆ స్త్రీ బయటకు వచ్చింది. ఆ స్త్రీతో పాటు ఒక ముసలమ్మ, అంటే ముసలమ్మ అంటే దాదాపుగా 45-50 సంవత్సరాల మధ్యనున్న ఒక ఆవిడ కూడా ఆవిడతో పాటు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పింది ఈ పిలాతు యొక్క భార్య, అమ్మ నేనెవరో నీకు తెలుసా? తెలియదండి, యేసుప్రభు దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు, ఎవరో తెలియదండి. అప్పుడు అసలు విషయం చెప్తుంది క్లౌదియా, నేనెవరనుకుంటున్నా తెలియదండి అని, నేను ఈ దేశపు గవర్నర్ యొక్క భార్యను, ఈ దేశాన్ని పరిపాలించే గవర్నర్ యొక్క పిలాతు భార్యను, కాబట్టి నా పేరు ప్రొక్యులా క్లౌదియస్, ప్రొక్యులా క్లౌదియస్, ప్రొక్యులస్, ప్రొక్యులస్ అనేది రాచరిక వ్యవస్థ పేరు, క్లౌదియస్ అనేది దైగల పుత్రిక. కాబట్టి నా రాజవంశానికి యశస్సు దేవత ఇచ్చిన పేరు కలుపుకున్న నా పేరు. కాబట్టి ఒక్కసారి ఆ స్త్రీ కంగారు పడతారు. ఆ స్త్రీ ఎవరో కాదు, మగ్ధలేనే మరియా. ఎవరండి? మగ్ధలేనే మరియా. ఈ మగ్ధలేనే మరియా, ఆ పక్కనున్న ఇంకో పెద్ద వయసు ఆవిడ ఎవరంటే వెరోనికా. వెరోనికా ఎవరంటే రక్తస్రావం గల స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ. ఈ రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరంలో యేసుప్రభుకు మేనత్తు అవుతుంది ఆవిడ వరుసకి. ఆవిడేం చేస్తుందంటే ఈ వివాహం జరిగేటప్పుడు
ఆవిడేం చేస్తుంటే అప్పటికే యేసు ప్రభు పుట్టి ఉన్నారు కాబట్టి అనేకులకు అభ్యంతరం కలగకూడదు. మరి ఈ యొక్క పరిశుద్ధమైన కన్యకకు మరి వివాహము జరుగుతుంది కాబట్టి అంతకుముందు పెట్టిన యేసు ప్రభువుని దూరంగా ఎత్తుకుని తీసుకెళ్తుంది ఈ యొక్క వెరోనిక. ఈ వెరోనిక స్త్రీయే రక్తస్రావం గల స్త్రీ. మన యొక్క పత్రికలో ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా గతంలో రాయడం జరిగింది. చాలా మంచి విషయాలు. షారోను సౌందర్యము పత్రిక, ఇది బైబిల్ మిషన్ యొక్క పత్రిక, అతి పెద్ద పత్రిక, 3 నెలలకు ఒకసారి వచ్చే పత్రిక. ఈ పత్రికలో అనేకమైన విషయాలు వ్రాయడం జరుగుతుంది. దేవదాసయ్య గారి యొక్క ప్రసంగాలు 1925 నుంచి 60 వరకు, అంటే ఆయన చనిపోయే వరకు ఉన్న ప్రసంగాలు, అయ్యగారి వర్తమానాలు, ఆ కాలాల్లో అయ్యగారు వచ్చి ఒక 3 వ్యక్తులను అప్పుడప్పుడు ఏర్పాటు చేసుకున్నారు, వారిలోకి వచ్చిన ఈ యొక్క వర్తమానాల విషయం, అలాగనే దేవదాసయ్య గారి ప్రసంగాలు, అలనాటి ఆణిముత్యాలు, అనగా దేవదాసయ్య గారితో ఉన్న వారి యొక్క చరిత్రలు, ఇలాగ కంప్లీట్గా పైలోకం నుండి వచ్చిన బైబిల్ మిషన్ను పైకి ఎత్తి చూపించే పత్రిక షారోను సౌందర్యం పత్రిక. ఈ పత్రికలో ఒకసారి వ్రాయడం జరిగింది. కాబట్టి అప్పుడు ఈ వెరోనికా అనగా రక్తస్రావం గల స్త్రీ, ఈ యొక్క మగ్దలేనే మరియా, ఈ మగ్దలేనే మరియా ప్రభు 7 దెయ్యములను వెళ్ళగొట్టిన ఈ స్త్రీ, ఈ బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ క్లౌది అంటుంది, అమ్మా మీరేం కంగారు పడద్దు, ఎందుకంటే నేను ఈ దేశానికి ఒక రాణిని అయినప్పటికి కూడా యేసు ప్రభు గురించి నేను తెలుసుకోవాలి అని ఒక ఆలోచనలో ఉన్నాను. ఆయన గురించి నేను తెలుసుకోవాలి, ఆయన బోధలు తెలుసుకోవాలి, ఆయన చేసిన అద్భుతాలు తెలుసుకోవాలి, ఆయన యొక్క ప్రసంగాలు ఏమేమి చెప్తున్నారో వినాలి. ఎందుకంటే నేను కోటలో నుంచి బయటికి రాలేను, కాబట్టి కోటలోనికి మీరు వచ్చి ఈ ప్రభువు గురించి వాక్యం చెప్పమని ఆవిడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఆవిడ ఆ విధంగా కోరుకున్నదో, ఈ యొక్క సమయము చాలా సద్వినియోగం చేసుకొని ఈ మరియమ్మ గారు, మగ్ధలేనే మరియమ్మ గారు, వెరోనిక రక్తస్రావం గల స్త్రీ ఆ కోటకి వెనుకాల ద్వారము నుంచి వెళ్ళి ఈవిడికి వాక్యాన్ని వినిపించి చక్కని ప్రార్థనలో నడిపించినట్లుగా చరిత్ర ద్వారా మనం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సందర్భంలో మనం చూసినట్లయితే అక్కడ జరిగిన కొన్ని విషయాలను బట్టి మరి ఈ యొక్క పిలాతు మీద చాలా విరోధమైన విషయాలుగా మనం తెలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభుకి ఇక్కడ పిలాతు ఏం చేశాడంటే ఇక్కడ 7 పర్యాయములు యేసు ప్రభుకు శిక్ష తప్పించడానికి చూశాడు. భార్య చెప్పిన దాన్ని బట్టి, కుమార్తెకు జరిగిన స్వస్థతను బట్టి పిలాతునకు ఎంతో గౌరవం యేసు ప్రభు పట్ల జరిగింది, యేసు ప్రభు పట్ల కలిగినది. కాబట్టి యేసు ప్రభువుని తలంచుకున్నప్పుడల్లా పిలాతుకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందంతో ఉండేవాడు. అటువంటి పిలాతు 7 సార్లు ప్రభువుని తప్పించడానికే చూశాడు తప్ప ఆయనకు సిలువ వేయాలనే ఉద్దేశం ఎంత మాత్రమో లేదు. కానీ ఆయన సిలువ వేసే ఈ సమయానికి ముందు జరిగిన సంగతి ఏమిటంటే, ఆయనను ఈ యొక్క యూదులను సంతోషపెట్టడానికి ఆయనకు 1 తక్కువ 40 దెబ్బలు కొట్టడం జరిగింది. 1 తక్కువ 40 దెబ్బలు కొట్టడం జరిగింది. ఎందుకు ఇదైనా మారు మనసు పొందుతారని. అయితే ఆ దినాల్లో కొరడా అంటే దాదాపుగా 333 ముళ్ళు కొరడాకుండే. ఆ కొరడాతో ఒకసారి కొట్టినప్పుడు ఆ ముళ్ళు గుచ్చుకుని, అలాగనే దానికి ఉండే సీసపు గుళ్ళు, ఆ సీసపు గుళ్ళు ఎముకలకు తగిలి, ఎముకలైతే ఎక్కడెక్కడైతే మరి తక్కువగా ఈ మాంసం ఉంటుందో అక్కడ తగులుకుని చీలిపోయి ఈ కొరడాతో ఒకసారి కొట్టి లాగినప్పుడు ఆ చర్మం అంతా పర చీల్చుకుని వచ్చేసింది. రక్తనాళాలు తెగిపోయి మాంసం చీలికిపోయేది. అలాగిన 1 తక్కువ 40 దెబ్బలు, అనగా ఈ భుజం మీద 13, మధ్యలో భుజం మీద 13, ఈ భుజం మీద 13. పొట్ట మీద మట్టు కొట్టకూడదు, అది రోమన్ల పద్ధతి. ఎందుకంటే పొట్ట మీద కొడితే ఆ పేగులకు తగిలి
మరి మనిషి చచ్చిపోతాడు. చంపడం వారి ఉద్దేశం కాదు, కానీ చంపేలాగున పరిస్థితులు సృష్టిస్తారు. అంత ఘోర మరణము ఈ సిలువ మరణం. ఆయనకి దాదాపుగా ఒక 1.5 గుంజ, దాదాపుగా ఇంతకంటే ఎంత ఎత్తు గుంజ, 1.5 అడుగులు గుంజండి. ఆ గుంజకి ఒక గొలుసును కట్టేసి ఆయన 2 చేతులను కట్టేస్తారు. ఆ 2 చేతులను కట్టేసినప్పుడు ఆయన కిందకి అలా గొంగిపోవలసి వస్తుంది, నేల మట్టుకు గొంగిపోవలసి వస్తుంది. నేల మట్టుకు గొంగిపోతాడు, వీపు చక్కగా కనబడుతుంటుందండి, చక్కగా కనబడుతుంటుంది. బట్టలన్నీ ఊడదీసి పక్కన పెట్టారు. వీపు మీద ఆ కర్కశమైన ఈ యొక్క రోమన్ సైనికులు ఆ ఇనప నాడాల తగిలించుకున్న బూట్లతో ఆయన వీపును తొక్కుతారు. ఆ వీపును తొక్కుతూ ఉంటారు. అక్కడ నలుగురిని కొట్టడానికి ఏర్పాటు చేస్తారు. జోడా, సైమన్, అలెగ్జాండర్, అలాగనే మరొక వ్యక్తి చూసినట్లయితే అతడు పీటర్. ఈ 4 ఏర్పాటు చేస్తారు. అంటే పేర్లు ఇవే కానీ యేసుప్రభుకు సంబంధించిన వారు కారు. ఈ 4 ఏంటంటే మంచి ట్రైనింగ్ ఉంటుంది. ఈ 4 కూడా యేసుప్రభువును కొట్టడంలో నిష్ణాతులైన వారు కాబట్టి వారి కొరడాను తీసుకొని కొరడ చిన్నతాళ్ళు, పెద్దతాళ్ళు, పెద్దతాళ్ళు, పెద్దతాళ్ళు ఇలాగుంటాయన్నమాట. చివరిలో తాళింత పొడుగుంటుంది. ఒక్కసారి ఆ కొడ వేసి కొట్టి లాగుతుంటే రానప్పుడు కొరడ లాగితే మనిషి బంతిలా తిరిగేవాడంట. అంత భయంకరమైన దెబ్బలు ఆయన్ని కొట్టడం జరిగింది. ఈ వీపు మీద ఇక్కడ కొడితే ఇలా చుట్టుకునేది, కొరడాతో వీపు మీద కొడితే ఇలా చుట్టుకుని లాగేసిందని కనమాయ. ఇంకో దెబ్బ మధ్యలో, ఇంకో దెబ్బ ఈ భుజానికి తగులుకునేదని లాగుతుంటే అంత బాధపడ్డారు. ఆయనకి వేయబడిన సిలువ 150 కేజీల విలువైనది, 150 కేజీల బరువైనది. అసలు అది యేసుప్రభుకి వేయాలనుకున్న సిలువ కాదండి. రోమన్ పిలాతుతో పాటు అందరూ అనుకున్నది ఏంటంటే ఎంత మంచి యూదులకు ఉన్న పని చేసిన, ఆకలికి అన్నం పెట్టిన, దయహృదయంతో అందరినీ క్షమించిన, అందరినీ ప్రేమతో చూసిన ఈయనకి ఎటువంటి పరిస్థితుల్లో సిలువ మరణము రాదు. ఇటువంటి సిలువ మరణము రాని ఈయనకి కాబట్టి ఆయన సిలువ ఆయన గురించి తయారు చేయబడలేదండి. ఆ సిలువ ఎవరికంటే బరబ్బా, బర్ అబ్బా, బర్ అంటే చిన్న, అబ్బా అంటే తండ్రి, అంటే తండ్రి యొక్క కుమారుడు, తండ్రి యొక్క అసలైన కుమారుడు అని ఈ యొక్క బరబ్బా. ఈ బరబ్బాని గెస్తస్, అలాగనే మరొకటి దిస్మస్, వీరికి ఎడమ కుడి భుజాలు అన్నమాట. వీళ్ళ యొక్క మంత్రి థామస్, ఇస్కరియోతు కెరీతు వాగు దగ్గర ఉన్న ఒక గ్రామం పేరు ఇస్కరియోతు. ఆ ఇస్కరియోతు అనే యోధా మంత్రిగా ఉండి ముందే వచ్చేసాడు. యేసుప్రభుని రాజుగా చేసే వరకు నేను నిద్రపో, నేను శపథం చేసి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు 150 కేజీల ఈ బరువైన సిలువ బరబ్బా గురించి చేయబడ్డ సిలువ. సిలువ పేళ్ళు గల సిలువ, తాటి పట్టిని చీల్చితే ఏ విధంగా ముళ్ళు ముళ్ళు వస్తాయో అటువంటి సిలువ. బరబ్బాను ఎంత బాధ పెట్టాలని వారు ఆలోచన చేసుకుని ఈ యొక్క చీల్చబడిన చెక్క, ఆ చెక్కకున్న మేకులు లాంటి పేళ్ళు ఆ సిలువ వేసినప్పుడు కిందకి దిగజారిపోతుంటే వీపంతా గుచ్చుకొని పోయేలాగా ఆ సిలువను వేయడం జరిగింది. ఈ సిలువ వేయడం జరిగింది. కాబట్టి ఈ సిలువ 11 అడుగుల నుంచి 15 అడుగుల వరకు పొడుగు ఉంటుంది. 15 అడుగుల పొడుగు, 15 అడుగుల పొడుగు, 8 అడుగుల వెడల్పు. 15 అడుగుల పొడుగు ఎందుకంటే భూమి మీద సిలువ వేసినప్పుడు అతను ఇంత ఎత్తులో పాదాలు ఇక్కడికి రావాలి, అందరికీ కనబడాలి. కాబట్టి 15 అడుగుల సిలువ, 8 అడుగుల అడ్డకర్ర మీద ఆయన మేకులతో కొట్టడం జరిగింది. ఈ మేకులు 30 వెడల్పుతో చూచుకున్న, దాదాపుగా చూచుకున్నట్ల
ఆరు అంగుళాల పెద్ద పెద్ద మేకలు అండి. ఎంతంత మేకలు, ఎంతంత మేకలు. ఆ మేకలు గుచ్చుకుని లోపలికి వెళ్తే కానీ బయటికి రావు. గాలములు చూడండి, లోపలికి వెళ్తున్నా కానీ బయటికి రాదు. ఆ విధమైన మేకులు ఆయన చేతుల్లో కొట్టబడ్డాయి. కాబట్టి పై యొక్క గాలిలో వేలాడిపోతున్నట్టుగా సర్వలోకానికి ఆయన చెప్పే సువార్త, ప్రయాసపడి పాపభారము మోసుకొని చున్న వారలారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, విశ్రాంతి తీసుకునండి అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం వచ్చినట్లయితే ఈ యొక్క ఆసరా చూసుకున్నట్లయితే, ఈ యొక్క యూదులైన వారు యేసు ప్రభుని ఇక్కడ ఒక మాట అంటున్నారు. అదేమిటంటే, ఈ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చూసినట్లయితే, ఈ దెబ్బలన్నీ కొట్టించిన తర్వాత ఆయన ఒక పెట్టె మీద కూర్చోబెట్టారు. ఆయన వస్త్రాన్ని ఆయన కప్పారు. ఏ మాట ఆయన మాట్లాడడం లేదు, ఎంత కొట్టినా మాట్లాడడం. ఆ పక్కన పెట్టె మీద కూర్చోబెట్టారు. ఆ పక్కన ఒక చిన్న జైలు అడిది ఉంది. ఆ జైల్లో ఎవరు ఈయన ఎంత కొట్టినా కానీ మాట్లాడడం లేదు, కేకలు వేయడం లేదు, బాధించిన అతడు నోరు తెరవబడలేదు. తన వీపుని దున్నబడుచున్నప్పటికీ కూడా ఏమాత్రమో నోరు మెదపడం లేదు, కేకలేయడం లేదు, ఏడవడం లేదు. ఎవరని ఆ పక్కనున్న గదిలో నుంచి ఆ దుప్పటి తీసుకుని పడుకున్నవాడు లేచి చూశాడు. ఆయన ఎవరో కాదు, బరబ్బా. బరబ్బా నిర్ణయానికి వచ్చేసాడు, నేను చనిపోతాను. కానీ బరబ్బా బదులు ప్రాణము చనిపోవటాకే అని యేసు ప్రభు అక్కడ నిలబడిన తర్వాత మరలా వారు కోర్టుకు తీసుకుపోయారు. పిలాతు మనసు చాలా బాధపడింది. నా బిడ్డ కాళ్ళు ముట్టుకొని బాగు చేసిన యేసు ప్రభుని రక్తం కళ్ళ చూస్తున్నానే, ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత ఈ పరిస్థితి నన్ను కొంగదీసేస్తుందని కళ్ళమ్మట కన్నీళ్ళు పెట్టుకుంటాడు. కళ్ళమ్మట కన్నీళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళతో, మీ మనసు శాంతించిందా, మీ మనసు సంతోషించిందా, ఆ నీతిమంతుని ఇలా చేశాను సంతోషించిందా అనగానే వారు అంటారు, లేదు లేదు, ఈయనను సిలువ వేయము, ఈయనను సిలువ వేయము. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయము. కాబట్టి ఇక్కడ 22వ వచనము చూస్తున్నట్లు, అందుకు పిలాతు యేసు అనబడి నేను ఏం చేస్తానన్న వాళ్ళు, ఆయన ఏమనుకున్నాడు, విడుదల చేసేయండి అంటారు. యేసు ప్రభువును కొట్టడానికి గల కారణం ఏంటంటే, మరణము పొందగా మనిషి ఉండడు, కానీ మరణము పొందినట్లుగా బతికిన శవంలాగా యేసు ప్రభు కనబడుతున్నాడే, ఈ రక్తము చిందించబడి కనబడుతున్నాడు, ఈ ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాడే, ఇటువంటి ఆయన్ని మరి చూసిన తర్వాత వాళ్ళ మనస్సు మారుతాదేమో అని ఆయన అనుకున్నాడు. కానీ వీరి మనస్సులు ఏమాత్రం కూడా మారలేదు. వీరందరూ ఒకటి, సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని అందరూ కేకలు వేసిరి. అప్పుడు పిలాతు అంటున్నాడు, అలాగన్న క్రీస్తుని ఏం చేయాలనుకున్నప్పుడు ఈ కేకలు వేశాడు. అది ఇది ఏ దుష్కార్యం చేశాడు, ఏం తప్పు చేశాడు చెప్పండి. మా రోమన్ చట్టం ప్రకారం ఏమి సైన్యం పెట్టుకోలేదు, మా రోమావారిని ఏమి నాశనం చేయలేదు, మా రాజ్యాజ్ఞను ఏదో తిరస్కరించలే. యేసు ప్రభు కూడా అన్నీ కూడా ఆయన చక్కగా నెరవేర్చాడు. ఆయన ఒక రూపాయి తెమ్మన్నాడు, తీసుకొచ్చారు. దేవుని కుమారుడు కట్టకపోగా కట్టకపోకుండా ఉండడానికి తగినవాడే, కానీ పిలాతుది పిలా కైసరిది కైసరిది, దేవుని దేవునికి ఇవ్వండి అని చెప్పు. అలాగన ఆ రోమా సైన్యం యొక్క రూల్స్ అన్నింటిని కూడా ఆయన అక్కడ గౌరవించినట్లుగా చూస్తాం. కాబట్టి ఈయనకి ఏ దుష్కార్యము చేసిననగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము, ఈ సిలువ వేయమని వారి బలవంతాన కేకలు వేయడము జరిగినది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ సిలువ మరణం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ సిలువ అనేది యూదులలో ఉన్న అలవాటు కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇది ఒక కొన్ని అటవిక తెగ, ఆఫ్రికాలోని కొన్ని అడవిలో ఉండే ఒక పద్ధతి. అది దాంట్లో అడవిలో ఉండే పద్ధతి దీనిలో ఏమిటంటే, ఆ ఊరిలో ఆ గూడంలో లేదా
ఆ జాతుల్లో తప్పు చేసిన వాడిని ఏం చేసేవారంటే, ఆ ఊరి యొక్క మధ్యలో ఒక, లేకపోతే ఊరికి చివరన్న గుట్ట మీద ఒక సిలువ ఆకారం పెట్టి దానికి అతను వేసి మేకులు కొట్టేశారు. కాబట్టి ఈ సిలువ వేయబడ్డ వ్యక్తి అన్నము లేక నీళ్లు లేక దాహముతో అలమటించిపోయి ఉండేవాడు. ఎప్పుడైతే ఆ కొండ మీద ఈ ఆఫ్రికా తెగల్లో ఉన్న అలాటు ప్రకారం సిలువ వేశారనుకోండి, అప్పుడు అతడు సిలువ వేయబడ్డ వ్యక్తిని ఏమి చేసినా ఎవరో పట్టించుకోరని ఆకాశ పక్షులకు తెలుసు, అక్కడ జంతువులకు తెలుసు. కాబట్టి అవి ఏం చేసాయి అంటే, సిలువ వేయబడ్డ, మన ఇంట్లో కూడా చూడండి, మనం కూడా భోంచేసేటప్పుడు ఈ మనం పెంచుకునే కుక్కలు ఉంటాయి, అవి మన కొండ దగ్గరికి రావు, లేదా అన్నం తినే పాత్రల దగ్గరికి రావు. వాడికి సపరేట్గా గిన్నెటి పెడతాం, అలవాటు చేసేస్తాం. ఆ గిన్నెలో ఏమి వేసినా నీదే అని. కాబట్టి ఆ గిన్నెలో అన్నం కానీ పాలు కానీ ఏది వేసినా ఆ కుక్క తాగుతుంది, తింటుంది. అలాగున ఈ ఆకాశ పక్షులైన రాబందులకి, గద్దలకి, ఈ గుడ్లగోబులకి, వీటికి అలా వీటికి అర్థమైపోయింది ఏంటంటే, ఈ మనిషిని ఏం చేసినా కానీ మనల్ని ఎవరు ఏమీ అనవు అని. కాబట్టి ఆ కారణం చేత వీళ్ళు ఏం చేసేవారంటే, ఆ సిలువ వేయబడ్డ వ్యక్తి దగ్గరికి మరి బ్రతికుండగానే మంచినీళ్ళు లేవు, నాలుక తోడుకుపోతూ ఉంటుంది, లోపలికి నాలుక లాగేస్తుండే, శరీరం అంతా నీరైపోయింది, ఆహారం లేదు, కళ్ళు వాలిపోతూ ఉంటాయి, ఎండకి చలికి వానకి బాధపడుతూ ఉంటాయి. కాబట్టి అతను ఏం చేస్తారంటే, సిలువ వేసి ఆ మేకులతో కానీ తాళ్ళతో కానీ బలమైన అడవి తీగలతో కట్టేస్తారు. ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వారి చుట్టాలు ఎవరో వెళ్ళకూడదు. ప్రార్థన. గండువైన మా తండ్రి, మీ నామమునకు వందనములు స్తోత్రములు. నీ బిడ్డలను విన్న వాక్యమును దీవించము. ఒక క్రొత్త విషయమును, క్రొత్త చరిత్రను నా తండ్రి మేము తెలుసుకునేలాని దీవించ వందనములు స్తోత్రము. ఈ షారూను సౌందర్యము పత్రిక నా తండ్రి నడుచుచున్నది. ఈ షారూను సౌందర్యము కార్యక్రమాన్ని చూచున్న బిడ్డలందరినీ దీవించము, కాపాడము, ఆశ్రయించము. అలాగున మందిరాలకు వెళ్ళేటట్లుగా ఏ మందిరమైన బిడ్డల హృదయములను ప్రేరేపించము. అందరినీ నీ తట్టు త్రిప్పు. నీ రక్తధారాలలో మమ్మలను కడిగి పునీతులను చేసి నా తండ్రి నీ రాకడలో మమ్మలను ఆయత్తపరిచి నీ పరలోకములో ఉన్నతమైన స్థితిలో ఉంచుమని. సిలువదారిగా గాయములతో నిండి తన శరీరమును రక్తమును మాకిచ్చుటకు సిలువలో బలియాగమైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత, మరణాత, మరణాత.